గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బుక్రాయ సముద్రం మండలం సిపిఐ కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా పంచాయతీ కార్మికులు చేస్తున్న రిలే దీక్షలకు సిపిఐ నాయకులు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 నెలలుగా ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. నెలసరి వేతనాలు అందకపోతే కార్మికులు వారి కుటుంబాలను ఎలా పోషించుకోగలరని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వెంటనే కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలసరి వేతనం 18,000 రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు కొండన్న, ఎర్రకొండప్ప, వెంకటేష్, సుబ్రహ్మణ్యం, వన్నూరప్ప, నాగేంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు, పంచాయతీ కార్మికులందరూ కూడా రోజు ఓట్లు ఎక్కి ధర్నా కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి కమ్యూనిస్ట్ పార్టీలుగా, సిపిఐ సిపిఎం పార్టీలుగా కూడా పూర్తిగా మేము దానికి మద్దతు ఇస్తా ఉన్నాం. మరి ఈరోజు చేస్తున్నటువంటి మరి జగన్ బాబు మరి చెప్తున్నాడు, మరి కార్మికులకు అండగా ఉంటాం, పేదవాళ్ళకు అండగా ఉంటాం, రైతులకు అండగా ఉంటాం అని చెప్పి మరి ఈరోజు ఎక్కడ కూడా ఆయన చెప్పినటువంటి హామీలు అమలు కావడానికి కింది స్థాయిలో అమలు కావడం లేదు. మరి అలాంటి కార్మికులకు అండగా నిలిచి మరి ఈరోజు ప్రభుత్వం మద్దతు ఇచ్చి వాళ్ళ కనీస వేతనాలు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాన్ని వెంటనే కల్పించాలా, లేని పక్షంలో కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ విధంగా మరి ఈరోజు వీళ్ళు చేస్తున్న సమ్మెకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉగ్ర సముద్రం మండల సమితి వైపు నుంచి కూడా